పవిత్రమైన కాశీ క్షేత్రంలో ఐదు రోజుల పాటు గంగా నది పుష్కరాల సందర్భంగా ఈ పూజ స్టోర్ వారిచే ఏప్రిల్ ఇరవై రెండు నుండి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు పుష్కర పూజ పిండ ప్రధాన కార్యక్రమం జరిపించబడను ముందుగా మీ గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు గంగా నది పుష్కర సమయంలో పితృదేవతలకు చేసే క్రతువులు వారికి ఇహపర పుణ్యలోకాలను ప్రాప్తింపజేస్తాయి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు కుటుంబ సభ్యుల్లో ఒకరితోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఇవి తారాస్థాయికి చేరే అవకాశం ఉమ్మాటికి ఉంది అప్రమత్తంగా ఉండండి తగాదాలు పెట్టుకొని శాశ్వతంగా విడిపోవాలి మొహమొహాలు చూసుకోని అవసరం లేదు అన్నటువంటి ఒక నిర్ణయానికి మీరు వస్తే తప్పించి అదమపక్షంలో ఎటువంటి వాగ్వివాదాలకి వెళ్ళవద్దు జాగ్రత్త వహించండి మీ ప్రమేయం ఏమీ లేనప్పటికీ కొంతమంది మధ్యవర్తుల ద్వారా లబ్ధిని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు స్థిరచరాస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో లాభాలను అందుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చేతి నిండా పని ఉంటుంది ఈ వారం వ్యాపార అభివృద్ధి కోసం కొంతమంది వ్యక్తులతోటి భాగస్వామ్యపు వ్యాపారం చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఇన్వెస్ట్మెంట్ల రూపంలో సొమ్మును జమ కట్టుకోవడం బ్యాంకులో కొన్ని లిటిగేషన్లు కొన్ని అపశృతులు దొల్లటం దాని ద్వారా ఆదాయంలో లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా లీగల్గా డాక్యుమెంట్స్ను ఒకటికి నాలుగు సార్లు చదవటం అర్థం కాకపోతే నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వ్యక్తులతోటి పరిచయాలు అపశృతులకు దారితీస్తుంది జాగ్రత్త వహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది బ్యాంక్ ఎగ్జామ్స్ సివిల్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు అందుతాయి కళాశాలలో సీటుని సంపాదించగలుగుతారు అనుకున్న విధంగా తల్లిదండ్రులకు అండగా నిలబడగలుగుతున్నాము అన్నటువంటి ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఏదైనా క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి తద్వారా మేలైన ఫలితాలను అందుకోగలుగుతారు